అప్పుడు హీరో హీరోయిన్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు, గట్టిగా కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ డాడ్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, కిస్ ఎంకొంచెల్ వచ్చింది? ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ప్యూర్గా చూపిస్తామనే కదా నేను దీనికి ఒప్పుకుంది. యా, బట్ కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సార్. రోషన్, కమర్షియల్ గురించి నువ్వు వరిగాకు. ఒక మంచి ఫిలిం ప్రొడ్యూస్ చేద్దామనే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇది అదే స్టోరీ సార్. నో నో, ఐ డోంట్ థింక్ సో. సార్, మీకు ఫస్ట్ నచ్చింది మీరు విన్నది ఈ స్టోరీ సార్. ఎవరి అమ్మాయి? నీలా సార్. యాక్చువల్గా ఈ స్టోరీ తనదే. యా సార్, ఈ స్టోరీ నాదే. నేమ్ మార్చి వాడు మీ ముందు కూర్చున్నాడు. యా, దిస్ ద వన్ కదా. నేమ్ ఎందుకు మార్చా? ఈ మీటింగ్ కూడా పోస్ట్పోన్ అని అబద్ధం చెప్పాడు సార్. అసలు అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీ రావడమే చాలా గ్రేట్. అలాంటిది స్టోరీ రాసిస్తే దిస్ ఇస్ వాట్ యుడు. నా నెల్లా ప్రొడ్యూసర్ కండగల్లా. డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నేను ఎప్పుడు మూవీ తీసినా నువ్వు ఎప్పుడు డైరెక్టర్ కాలేవు. మీరు కూర్చోండమ్మా. నీ పేరేంటమ్మా? నీలాంబరి సార్. నీలా అంటే మా అమ్మ పేరు, అంటే స్కై. అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా. టాక్ టు ద మేనేజర్ రిగార్డింగ్ ద పేపర్ వర్క్. యు ఆర్ డైరెక్టింగ్ ఇట్. వెల్కమ్ అమ్మా. డైరెక్టింగా? థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ డిజర్వ్ ఇట్ అమ్మా. హ్యాపీ ఫర్ యూ నీలా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫైనలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్. సార్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ ఎనఫ్. రాసుంటే జరుగుతుంది అనడానికి వీడే ఎగ్జాంపుల్. గర్ల్ ఫ్రెండ్ పెళ్లి నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాడు. ప్రేమ గురించి అంత ఎక్కువ తెలియకపోయినా ప్రేమించే అమ్మాయితోనే ఉండాలనే క్లారిటీ ఈ జర్నీ ఇచ్చింది. ప్రేమిస్తే ఎంతేనా? ఈ వరల్డ్లో అందరూ ప్రేమించే పెళ్లి చేసుకోరుగా. బాయ్స్ లవ్లో మాత్రం చాలా వీక్రా. గడ్డం గాళ్ళం, అర్పణ యోగులం, ఎట్లా మారుతాం? ఆ క్యూట్ స్మైల్, అలా చూడటం, మాటలు 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 అనడం. అస్సలు మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ అంతా భలే మాట్లాడతారు కదరా, అది కూడా మస్తు అనిపిస్తుంది. ఇలా ఇలా హ్యాండ్ దూరం పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఎంత క్యూట్ ఉంటుందిరా. వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనకు తెలియకుండా మనం ఎంజాయ్ చేసే ఆ ఫీలింగ్, దాన్ని ఏదో అంటారా, పరిమళంలో. టైంకి వర్డ్స్ కూడా సరిగా తెలియట్లేదురా. ముద్దుగా పిలిస్తే ఉండే ఆ మైకం. నేను కూడా కవితలు రాస్తున్నారా? ఏదేమైనా లంకకి వెళ్ళాల్సిందే. మొత్తం అగ్గి పెట్టైనా సరే సీతను తెచ్చుకోవాల్సిందే. ఒక్క ఈ రాముడు మాత్రమే కాదు, అందరు రాముళ్ళు ఇలానే ఉండాలి. అప్పట్లో హనుమంతుడు సపోర్ట్ ఉంటుండే. అన్ని టైమ్స్ హనుమంతుడు ఉండడు. మనం ఒక్కళ్ళమే ఫైట్ చేయాలి, ఎందుకంటే అక్కడున్నది నీ సీత, నీ పూజ. చూడగలుపుకోరా, లేకపోతే లివర్ కొట్టేస్తుంది. కాళిదాసు,
ఎవడి సీతను వాడే తెచ్చుకోవాలి, గెలుచుకోవాలి. శభాష్ మ్యాన్ నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఒక డ్రీమ్లా ఉంది. కాళిదాస్తో మళ్ళీ లైఫ్ స్పెండ్ చేస్తాన థాట్ లేదు. బట్ ఇట్ హ్యాపెన్డ్. నీకు కాదు, నాకే డ్రీమ్లా ఉంది. ఇంత లవ్ చేస్తున్నావు ఆ కాళిదాస్ని. భారత్ నుంచి వచ్చేసేంత లవ్ ఉందా నీకు కాళిదాస్ మీద? ఐ లవ్ హిమ్ రామ్, చాలా. తాగింది మొత్తం, దిగిపోయింది. ఇంత లవ్ చేసి మరి నన్నెందుకు స్టాండ్ అడిగావు? ఏం చెప్పాలి రామ్, కాళిదాస్ నాతో ఉన్న ప్రతిసారి రామ్ ఇలా ఉంటాడు, రామ్ అలా చేస్తాడు, రామ్ 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 అని చెప్పేసరికి నాకు తెలియకుండానే నాకే ఇంట్రెస్ట్ కలిగింది రామ్ మీద. తనతో ఉండాలని, తనతో టైం స్పెండ్ చేయాలని, తనతో లైఫ్ ఇంకా బాగుంటుందన్న చిన్న సెల్ఫిష్. మరి నేను అలా కాదని తెలిసినప్పుడు కాళిదాస్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఎలా వెళ్ళాలి? కాళిదాస్ని వదిలేసి వెళ్ళాక తనతో ఉండే ప్రతిసారి ఆ థాట్ నన్ను హాంట్ చేస్తూనే ఉంటుంది. వాడికి దూరంగా ఉండడమే కరెక్ట్ అనిపించింది. నీది ట్రూ లవ్ పూజ, అందుకే నీకు మ్యారేజ్ అయినా కూడా మీ ఇద్దరు కలిశారు. ఎంతమందికి ఉంటుంది ఈ లక్? యూఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఏంటి రామ్, నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నావు? నేను ఈ గురించి చాలా బ్యాడ్గా అనుకున్నా. ఇంత పాజిటివిటీకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఒక జర్నీ, ఒక అమ్మాయిని కలిసాను, నవ్వింది, స్టోరీ చెప్పి పడుకోబెట్టింది, మళ్ళీ కలిసి నన్ను నాకే పరిచయం చేసింది. నీలాంబరి ఒక దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయింది, మళ్ళీ నన్ను 2 అవర్స్ తర్వాత కలిసింది. నాకు అప్పుడు అర్థమైంది ఒక పర్సన్ నన్ను వదిలి వెళ్ళిపోతే ఇంత బాధగా ఉంటుందా అని. నీలాంబరి సాలిడ్గా ఉంది పేరు మాత్రం. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అట్లాంటిది నేను మొత్తం రోషన్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రామ్ అంటే రేపు మళ్ళీ రమేష్ అని కూడా అంటాననుకుంటాడు. హా నీలా, బట్ నిజంగా అబద్ధం అయితే రేపటి రమేష్కి ఛాన్స్ ఉంటుంది, కానీ అబద్ధం కాదు కదా. ఇప్పటి రామ్ని వదులుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నా. తను అప్పుడప్పుడు అంటూ ఉంటుంది మాటలు 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 అని. ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా? ఇదే లవ్ రామ్. నాకెందుకో తనని టచ్ చేయకుండానే తనని హగ్ చేసుకున్నట్టు అనిపించింది. ఈ జర్నీ మొత్తం అలా 8 అవర్స్ హగ్ చేసుకున్నట్టే ఉండే. ఒకసారి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు అర్థమైంది అంతగా ఇష్టమైన పర్సన్ వదిలి వెళ్ళిపోతే ఎంత టార్చర్ ఉంటుందో. హార్ట్ మీద ఏదో వెయిట్ వేసినట్టు తెలియకుండానే ఐస్ నుంచి టీయర్స్ వచ్చేసినాయి. మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నా కదా. కానీ రామ్కి కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. నీలా ఇలాంటి మ్యాటర్స్లో లేట్ చేయకూడదు. రామ్ రాకపోతే నీకు రేపు రమేష్ వస్తాడు, బట్ ఇద్దరూ ఒకటి కాదు కదా. రామ్ ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు. నాకే నమ్మబుద్ధి కావట్లేదు పూజ, బట్ నాకు ఛాన్స్ లేదు. తను వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. రామ్ షీస్ జస్ట్ ఎంగేజ్డ్, ఇక్కడ మ్యారీడ్, అయినా వచ్చేసా కదా. మరి ఎలా స్టార్ట్ చేయాలి? నీలా నువ్వు ఎక్కడున్నావో రామ్కి తెలుసా? లేదు. దాట్స్ ఇట్. వెయిట్ 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 వెయిట్, వాడు నీలాన్ని నమ్మలేదు, స్టోరీ కూడా దుబ్బేసిండు. ఐ గెస్ ఐ హావ్ ఎ ఛాన్స్ హియర్. అవును రామ్, ఇది ఛాన్స్ కాదు రామ్. నువ్వు ట్రూగా లవ్ చేస్తే తను వెయిట్ చేస్తూ ఉంటుంది. రామ్కి నిజంగా ఇష్టం ఉంటే వస్తాడు. లొకేషన్ షేర్ చేయి, సింపుల్ కదా. మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకోనా లేకపోతే ఇలా ఓకేనా? నీ మూవీ టైప్లో ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేయకు, సింపుల్గా నవ్వినా ఓకే చెప్పే. డైరెక్టర్ని కదా, కొంచెమైనా సినిమాటిక్గా లేకపోతే ఎలా? అందుకే రామ్ చాలా లక్కీ. డన్. లంకకు లొకేషన్ వచ్చింది, పద వెళ్దాం. రే కాళీ.